ప్రపంచంలో చాలా రకాల కలువ జాతి మొక్కలు ఉన్నాయి. అయితే లండన్ లో ఇటీవల కనుగొన్న ఓ కొత్త రకం కలువ మాత్రం విశేషంగా ఆకట్టుకుంటోంది. అప్పటిదాకా అతిపెద్ద వాటర్ లిలీగా వేరే మొక్కలకు పేరు ఉండేది. కానీ లండన్ లోని శాస్త్రవేత్తల పరిశోధన మూలంగా కొత్త కలువ వెలుగులోకి వచ్చింది. వారి పర్యవేక్షణలో పెరుగుతున్న వాటర్ లిల్లీ ప్రపంచంలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. లండన్ లోని రాయల్ బొటానికల్ గార్డెన్ కు చెందిన పరిశోధకులు చాలా కాలంగా కలువ మొక్కలపై పరిశోధనలు జరుపుతున్నారు. కొంతకాలంగా వారికి ఒక మొక్క ఎదుగుదలలో తేడా కనిపించింది. అంతేకాదు అది మిగతా వాటికన్నా భిన్నంగా ఉన్నట్లు వారికి అనిపించింది. కొన్ని నెలల పరిశోధనల తర్వాత వారి అనుమానమే నిజమైంది. ఆ మొక్క ప్రపంచంలోనే అతిపెద్ద కలువ జాతిగా గుర్తింపు పొందింది. దానికి విక్టోరియా బొలివియానా అని నామకరణం చేశారు. విక్టోరియా బొలివియానా మొక్క ఆకులు 3 మీటర్ల వెడల్పు వరకు పెరుగుతాయి. నిజానికి క్యూస్లోని రాయల్ బొటానికల్ గార్డెన్ లో పెరుగుతున్న కలువల్లో ఒకటి భిన్నంగా ఉండటాన్ని పరిశోధకులు ముందే గమనించారు. అయితే ఈ జైంట్ వాటర్ లిల్లీస్ కు సంబంధించిన నమూనాలు లేకపోవడం వల్ల శాస్త్రవేత్తలకు నిరూపించడం కష్టమైంది. గతంలో అతిపెద్ద కలువ మొక్కల జాబితాలో విక్టోరియా అమెజోనికా, విక్టోరియా క్రూజియానా మాత్రమే ఉండేవి. అంతకుముందు ఉన్న కలువ జాతుల డిఎన్ఏను కొత్త రకం కలువతో పరిశోధకులు పోల్చి చూశారు. సుదీర్ఘ పరీక్షల అనంతరం బొలివియానా కలువను కొత్త రకం కలువ జాతిగా నిర్ధారించారు. ఈ కొత్త రకం మొక్క సారవంతమైన బురదలో పెరుగుతుందని రాయల్ బొటానికల్ గార్డెన్ లోని పరిశోధకుడు మన్రో తెలిపారు. 3 నుంచి 5 మీటర్ల లోతైన నీటిలో పెరుగుతుందని, బొలివియాలోని నదులు అమెజాన్ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. ఒక బఠానీ పరిమాణం నుంచి ఇలా పెద్దగా మారుతుందని వివరించాడు. మొక్కలను అధ్యయనం చేయడం చాలా ముఖ్యమని పరిశోధకులు అంటున్నారు. అంతరించిపోయేలా ఉన్న మొక్కలను కాపాడటానికి మొక్కల నమూనాలు ఉపయోగపడతాయని చెప్తున్నారు.